హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్ నేను మీ రాధాకృష్ణ ఈ రోజు వీడియోలో మనము ప్రపంచాన్నే భయపెడుతున్నటువంటి వైరస్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం అనంతే కాకుండా ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది దానికి సంబంధించినటువంటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి ఈ కరోనా వైరస్ అనేది ఏ విధంగా రూపాంతరం చెందింది అట్ ద సేమ్ టైం కరోనా వైరస్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎక్కడెక్కడ జరిగింది అనంతే కాకుండా వాటి తాలూకు స్టేజెస్ ఏంటి అంటే సిమ్టమ్స్ యొక్క స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి అనంతే వాటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అంతే కాకుండా ఈ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మార్చిపోదు ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే అండ్ ఆ లైక్ కోసం కూడా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా కరోనా వైరస్ తాలూకు పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందామా లేటెస్ట్ స్టార్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము కరోనా వైరస్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఇందులో భాగంగా ఫస్ట్ కరోనా వైరస్ అనేది ఎక్కడ పుట్టింది అంటే చైనాలో పుట్టిందని చెప్పచ్చు సో దీనికి సంబంధించి అసలు చైనాలో కరోనా వైరస్ తాలూకు చాలా అంటే చాలా కేసెస్ నమోదవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా పరిశోధనలు చేయడం జరిగింది సో చాలా మంది సైంటిస్టులు కొందరైతే చైనీలు ఎక్కువగా గబ్బిలం సూప్ తాగడం వల్ల వచ్చిందని కొందరంటే మరికొందరు సైంటిస్టులు వచ్చేసి పాములను ఎక్కువగా తినడం వల్ల ఇది ఈజీగా హ్యూమన్స్ లైక్ వచ్చేసింది అని మరికొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ విధంగా కరోనా వైరస్ వచ్చిందని చెప్పొచ్చు ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే అసలు కరోనా అనేది లాటిన్ వర్డ్ దాన్ని తెలుగులో అర్థం వచ్చేసి కిరీటం మీరు ఇక్కడ గమనించట్లయితే కరోనా వైరస్ ని మైక్రోస్కోప్ లో మనం గమనించినట్లయితే ఈ విధంగా కిరీటం లాగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు సో దాన్ని దృష్టిలో ఉంచుకొని లాటిన్ వర్డ్ కిరీటంలో ఉన్నటువంటి కరోనా అని దీనికి నామకరణం చేయడం జరిగింది ఇందులో భాగంగా మీరు గమనించట్లయితే ఈ కరోనా అనేది వైరస్ల కుటుంబం అని చెప్పొచ్చు అంటే నంబర్ ఆఫ్ వైరస్లన్నీ కూడా కలిపి కరోనాగా రూపాంతరం చెందిందని చెప్పొచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ మొదటగా పక్షులకు రావడం జరిగింది ఆ తర్వాత అనిమల్స్ కి ఆ తర్వాత హ్యూమన్స్ కు రావడం జరిగింది ముందుగా మీరు గమనించినట్లయితే పక్షుల విషయానికి వస్తే ఇది గబ్బిలానికి అటాక్ అయిందని చెప్పొచ్చు ఆ తర్వాత అనిమల్స్ విషయానికి వస్తే పిక్స్ కు అతి తొందరగా వ్యాపించిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఫైనల్ గా హ్యూమన్స్ కి అంటే నైన్టీన్ లో హ్యూమన్స్ కి రావడం జరిగింది సో ఈ విధంగా మొదటగా పక్షులకు ఆ తర్వాత అనిమల్స్ కి అండ్ ఫైనల్ గా హ్యూమన్స్ కి రావడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ అనేది ఏ విధంగా రూపాంతరం జరిగింది వాటిలో ఉన్నటువంటి స్టేజెస్ చూసుకున్నట్లయితే మొదటగా నైన్టీన్ సిక్స్టీ లో హ్యూమన్స్ కి అటాక్ అయిందని చెప్పొచ్చు ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే చాలా మైల్డ్ అటాక్ అని చెప్పొచ్చు సో ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ లో ఈ కరోనా వైరస్ మానవులకి వచ్చిందో అప్పుడు చిన్న సింటమ్స్ అంటే దగ్గు జలుబు లాంటి చిన్న చిన్న సింటమ్స్ తోనే సరిపెట్టుకుంది సో అది పెద్ద ఎఫెక్టివ్ గా లేదని చెప్పొచ్చు మైల్డ్ అటాక్ కింద మనం చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా రెండు వైరస్ కలుగోబడింది అంటే నైన్టీన్ సిక్స్టీ లో రెండు రకాల కరోనా వైరస్లు వచ్చాయని చెప్పచ్చు ఇందులో భాగంగా మొదటిది వచ్చేసి టూ ట్వంటీ నైన్ ఈగా రూపాంతరం చెందింది అండ్ సెకండ్ విషయానికి వస్తే ఓసి ఫార్టీ త్రీ నామక చేయబడింది సో ఈ రెండు వైరస్ చాలా మైల్డ్ అటాక్ దీని వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆ తర్వాత రెండు వేల మూడులో లో ఇదే కరోనా వైరస్ శారస్ రూపంలో బయటకు వచ్చిందని చెప్పొచ్చు సో ముందు రెండు స్టేజ్లలో పోల్చుకుంటే ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ అని చెప్పొచ్చు సో దాదాపు ఎనిమిది వేల మందికి వ్యాధి సోకితే అందులో తొమ్మిది వందల మంది మృతి చెందడం జరిగింది ఇది కొంచెం పెద్ద అటాక్ అని చెప్పొచ్చు ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో ఎంసి సిక్స్టీ త్రీ గా మరొకసారి వచ్చింది అప్పుడు కూడా పెద్ద ఎఫెక్ట్ లేదు ఆ తర్వాత రెండు వేల ఐదుకు వచ్చేలోపు హెచ్కే యు వన్ గా రూపం చెందింది ఈ స్టేజ్ లో కూడా కరోనా వైరస్ పెద్ద ఎఫెక్టివ్ గా లేదు ఆ తర్వాత టూ థౌసండ్ ట్వెల్వ్ వచ్చేలోపు పవర్ఫుల్ గా రూపాంతరం చెందింది దీని పేరు వచ్చేసి మెస్ వైరస్ గా మానవులకు సోకి పవర్ఫుల్ యాక్షన్ తో విరుచుకు పడింది అని చెప్పొచ్చు ఇందులో భాగంగా ఈ మెస్ వైరస్ అనేది రెండు వేల నాలుగు వందల ఐదు మందికి సోకితే దీనికి గాను ఎనిమిది వందల యాభై ఒక్క మంది మృతి చెందారు సో చాలా స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు అంటే త్రీ ఇస్టు వన్ ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోవడం జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే టూ థౌజండ్ నైన్టీన్ సెవెంత్ స్టేజ్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో భాగంగా దీనికి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్ గా నామకరణం చేయడం జరిగింది సో ఇది వచ్చేసి డిసెంబర్ లోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో ఫస్ట్ చైనాలో కనుక్కోవడం జరిగింది డిసెంబర్ థర్టీ చైనాలో ఫస్ట్ కేసు నమోదైంది ఆ తర్వాత జనవరి థర్డ్ లో జపాన్ లో కనుగొనబడింది ఆ తర్వాత జనవరి ఎయిత్ నాడు సౌత్ తాకింది ఆ తర్వాత జనవరి థర్టీన్ నాడు థాయిలాండ్ కు వెళ్ళింది నెక్స్ట్ జనవరి ట్వంటీ ఫస్ట్ నాడు రెండు దేశాలకు పాకింది తైవాన్ మరియు యుఎస్ఏ కి ఆ తర్వాత నెక్స్ట్ డే జనవరి ట్వంటీ సెకండ్ నాడు వియత్నాం హాంకాంగ్ మకాయ్ ఈ మూడు దేశాలకు పాకిందని చెప్పొచ్చు ఆ తర్వాత ట్వంటీ థర్డ్ నాడు మలేసియా సింగపూర్ ను అటాక్ చేసింది అండ్ ట్వంటీ ఫోర్త్ నాడు ఫ్రాన్స్ మరియు నేపాల్ కు సాగిందని చెప్పొచ్చు అండ్ ఫైనల్ గా ట్వంటీ ఫిఫ్త్ నాడు ఆస్ట్రేలియాకు సోకిందని చెప్పొచ్చు సో ఈ విధంగా విత్ ఇన్ సెవెన్ డేస్ లో పన్నెండు దేశాలకు గాను విత్ ఇన్ థర్టీ డేస్ లో సిక్స్టీన్ దేశాలకు ఈ కరోనా వైరస్ అనేది రూపాంతరం చెందిందని చెప్పొచ్చు సో ప్రపంచాన్నే గడగడలాడిస్తుందని చెప్పొచ్చు సో విత్ ఇన్ వన్ మంత్ లో సిక్స్టీన్ కంట్రీస్ కి ఇది చేరిందంటే దీని ఎఫెక్ట్ పవర్ఫుల్ గానే ఉంటుందని చెప్పొచ్చు బట్ లక్కీ ఏంటంటే ఇంతవరకు ఇండియాలో ఎలాంటి కేసెస్ నమోదు కాలేదు ఇందులో మీరు గమనించినట్లయితే ట్వంటీ ఫోర్త్ నాడు బాంబే ఎయిర్పోర్ట్ లో మన ఇండియా సంబంధించి ఇద్దరికి ఇలాంటి సిమ్టమ్స్ ఉండడం గమనించారు సో ఆన్ ది స్పాట్ వాళ్ళను ల్యాబ్ కు తీసుకెళ్లి ఇప్పటికీ వారిద్దరి పైన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు దాని తాలూకు ఐడెంటిఫికేషన్ టెస్ట్ వాటి తాలూకు పూర్తి స్థాయి అబ్జర్వేషన్ లో వాళ్ళని పెట్టడం జరిగింది సో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ఏంటి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా పర్టికులర్ వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదు దానికోసం మర్డర్నా అనే ఒక బయోటెక్నాలజీ కంపెనీ చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు దీనికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ వ్యాక్సిన్ తాలూకు పూర్తి డీటెయిల్స్ కనుక్కోడానికి చాలా కృషి చేస్తున్నారు అని చెప్పొచ్చు బట్ ఇంతవరకు ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇంకా రాలేదని చెప్పాలి నెక్స్ట్ విషయానికి వస్తే ఈ సిమ్టమ్స్ స్టేజెస్ అనేది ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మనుషుల్లో ఏ విధంగా ఉంటాయి పక్షుల్లో ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ అనిమల్స్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయం చూసుకున్నట్లయితే మొదటగా పక్షులకు వచ్చేసి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ముఖ్యంగా గబ్బిలాలకు లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి వాటికి ఊపిరి అందక చనిపోవడం చూశారు ఆ తర్వాత అనిమల్స్ విషయానికి వస్తే లోపు వచ్చి ఆ తర్వాత చనిపోయే కేసెస్ చూశారు నెక్స్ట్ ఫైనల్ గా హ్యూమన్స్ విషయానికి వచ్చే లోపు ఫస్ట్ జలుబు వచ్చి ఆ తర్వాత జ్వరం హెవీగా రావడం ఆ తర్వాత ఊపిరి అందకపోవడం అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం ఆ తర్వాత అది కాస్త కిడ్నీ పాకి కిడ్నీస్ డామేజ్ అవ్వడం అండ్ ఫైనల్ గా మృతి చెందడం ఇది వచ్చేసి స్టేజెస్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు ఈ విధంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది చెప్పొచ్చు సో ఇందులో భాగంగా ఈ కరోనా వైరస్ మనకు అటాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం సివియర్ గా కృషి చేస్తూ ఉంది అసలు ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం చూసుకున్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్త క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అది తుమ్మినప్పుడు చేతి రుమాలు లేదా టవల్ ముక్కుకి నోటికి అడ్డం పెట్టుకోవాలి లేదా మాస్క్ కట్టుకోవాలి నెక్స్ట్ తరచూ చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా చూసుకోవాలి ఆ తర్వాత గర్భవతులు బాలింతలు పిల్లలు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరగకూడదు నెక్స్ట్ ఇతరులకు అపరిచితులకు దూరంగా ఉండాలి ఆ తర్వాత వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఆ తర్వాత సాధ్యమైనంత వరకు దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆ తర్వాత పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి నెక్స్ట్ జలుబు దగ్గు జ్వరము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతీలో నొప్పి మొదలైన లక్షణాలు కల్పించిన వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది సో ఈ విధంగా కరోనా వైరస్ బారిన పడకుండా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సో చూసారు ఫ్రెండ్స్ ఇది కరోనా వైరస్ తాలూకు పుట్టుక సిమ్టమ్స్ రూపాంతరం వాటి తాలూకు ఐడెంటిఫికేషన్ మరియు స్టేజెస్ ఆఫ్ సిమ్టమ్స్ ఆ తర్వాత ట్రీట్మెంట్ మరియు దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా కరోనా వైరస్ తాలూకు పూర్తి సమాచారం మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే చూసారు మరియు లేటెస్ట్ న్యూస్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఈ వీడియో మీకు లైక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ గైస్ పక్కన ఉన్న మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ద్వారా అలర్ట్స్ వస్తాయి thank you for watching jai hind